హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ది ఎంఎస్ స్టడీస్. ఈరోజు మనం సంఖ్యా వ్యవస్థలో భాగంగా పార్ట్ 3లో గసాగు మరియు గసాబా గురించి చెప్పుకోబోతున్నాం. మిత్రులారా, గమనించండి, మొదటగా మనము గసాబా గురించి నేర్చుకుందాం. మొదటగా మనము దేని గురించి నేర్చుకుందామంటే గసాబా గురించి నేర్చుకుందాం. గసాబా అంటే ఏమంటారంటే గరిష్ట సామాన్య భాజకము అంటారు. గరిష్ట సామాన్య భాజకము అంటారని మాత్రం మీరు తెలుసుకోండి. ఆ తర్వాత దీన్ని మనం ఏమంటామంటే గసాక అని కూడా అంటాము. అంటే గరిష్ట సామాన్య కారణాంకము అంటాము. గరిష్ట సామాన్య కారణాంకము అంటాము. దీన్నే మనము ఆంగ్లంలో ఏమని పిలుస్తామంటే హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అని పిలుస్తామన్నమాట మనం. అయితే ఇప్పుడు మనము గసాబాలోకి వెళ్ళిపోదాం. మిత్రులారా, గమనించండి. ఓకే, చూడండి మిత్రులారా, గరిష్ట సామాన్య కారణాంకము గసాక అంటే ఏమిటి? గరిష్ట సామాన్య కారణాంకము. అయితే గరిష్ట సామాన్య కారణాంకము అంటే అసలు డెఫినేషన్ ఏమిటో ఒకసారి చూద్దాం. రెండు లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యల యొక్క సామాన్య కారణాంకాలలో గరిష్ట సంఖ్యను ఆ సంఖ్యల గసాక అంటారు. ఏమంటారు? రెండు లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యల యొక్క సామాన్య కారణాంకాలలో గరిష్ట సంఖ్యను ఆ సంఖ్యల యొక్క గసాక అంటారు. ఓకే మిత్రులారా, గమనించండి. అంటే ఇప్పుడు 2 అంటే దీన్ని మనం ఎలా రాస్తామంటే దీని డెఫినేషన్ ప్రకారము రెండు లేదా అంతకంటే ఎక్కువ కారణాంకాలు ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే దాంట్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక దాంట్లో 2 × 3 × 4 అదేవిధంగా ఇంకో దాంట్లో కూడా 2 × 3 × 5 ఉందనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అయితే దీంట్లో సామాన్య కారణాంకాలు ఏమిటి? 2, 3. అప్పుడు 2 × 3 రాస్తాము. అయితే దీంట్లో గరిష్ట సంఖ్యను అంటే ఇప్పుడు రాసాం కదా, దీంట్లో ఎంత? అప్పుడు 6. దీని లబ్ధం ఎంత? 6. అయితే దీని యొక్క గరిష్ట సంఖ్య ఎంత? 6 ఆన్సర్ అని మనం గుర్తుపెడతాం అన్నమాట. ఓకేనా మిత్రులారా, ఇది దాని యొక్క ఉదాహరణ. నెక్స్ట్ వన్ ఏంటంటే రెండు ప్రధాన సంఖ్యల గసాక ఎంతయంటే 1. రెండు ప్రధాన సంఖ్యల గసాక ఎంతయంటే 1 అని మాత్రం నేర్చుకోండి. ఆ తర్వాత రెండు కవల ప్రధాన సంఖ్యల గసాక ఎంతయంటే 1. రెండు కవల ప్రధాన సంఖ్యల గసాక ఎంతయంటే 1. అదేవిధంగా నెక్స్ట్ రెండు సాపేక్ష ప్రధాన సంఖ్యల గసాక ఎంతయంటే 1. ఏమిటి? రెండు ప్రధాన సంఖ్యల గసాక ఎంత? 1. రెండు కవల ప్రధాన సంఖ్యల గసాక ఎంత? 1. రెండు సాపేక్ష ప్రధాన సంఖ్యల గసాక ఎంతయంటే 1. అదేవిధంగా అయితే ఇప్పుడు మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి దీన్ని? ఏమిటి, సింపుల్ లాజికే కదా. ప్రధాన సంఖ్యలు, కవల ప్రధాన సంఖ్యలు, సాపేక్ష ప్రధాన సంఖ్యలు కనుక మీకు కనుక బిట్ కానీ వచ్చినట్లయితే మనం టకాని ఏమని పెడతామంటే 1 అని పెడతాము. ఏమని పెడతాము? 1. ఓకేనా. నెక్స్ట్ వన్, రెండు సంఖ్యల గసాక 1 అయినా ఆ సంఖ్యలను ఏమంటారంటే పరస్పర ప్రధాన సంఖ్యలు అంటారు. ఏమంటారు? పరస్పర ప్రధాన సంఖ్యలు అంటారు. రెండు సంఖ్యల గసాక సంఖ్యలు మాత్రమే. ఓకేనా, ఏడైంది? సాపేక్ష ప్రధాన సంఖ్యలు, కవల ప్రధాన సంఖ్యలు, ప్రధాన సంఖ్యలు ఇచ్చారు. కానీ ఇక్కడ ఏమనుంది? రెండు సంఖ్యల గసాక 1 అయినా ఆ సంఖ్యలను ఏమంటారంటే పరస్పర ప్రధాన సంఖ్యలు అంటారని మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి మిత్రులారా. ఆ తర్వాత నెక్స్ట్ మనకి కాంపిటేటివ్ ఫీల్డ్లో కనుక చూసుకున్నట్లయితే మనకి కన్ఫ్యూజ్ చేయడానికి ఏం చేస్తాడంటే భిన్నాలలో కూడా గసాకాన్ని కనుక్కోమంటాడు అనమాట. భిన్నాలలో కూడా గసాకాన్ని కనుక్కోమంటాడు. అప్పుడు మనం చేయాలంటే కొంచెం మనలోకి కొంచెం
తెలియదు కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే చిన్న ఫార్ములా ఒకటి వేసుకున్నాం అన్నమాట. ఆ ఫార్ములా ఏంటంటే భిన్నాల గసాక ఈక్వల్ టు లవాల గసాక బై, అంటే లవాల యొక్క గసాకాన్ని కనుక్కొని ఆ తర్వాత హారాల కసాగు చేసి దీన్ని లేస్తే దీన్ని డివైడ్ చేసినట్లే చేసి కొట్టివేతల పోతే కొట్టివేతల పోను కొట్టి చేస్తే మనకి ఏమొస్తుంది భిన్నాల గసాక వస్తుంది. ఏమొస్తుంది భిన్నాల గసాక వస్తుంది. ఒకసారి చూడండి మిత్రులారా, ఫర్ ఎగ్జాంపుల్ 1/2 తర్వాత 1/3 ఆ తర్వాత 1/4 ఉంది. దీన్ని 2 వేసుకుందాం, దీన్ని 5 వేసుకుందాం. ఇప్పుడు చూడండి ఫస్ట్ లవాలు అంటే పైనుండే అంటే ఏంది 1, 2, 5 ఆ తర్వాత హారాల కసాగండి కిందవి. ఇవి చేసిన తర్వాత మనము గసాక కనుక్కున్న తర్వాత కసాగ కనుక్కున్న తర్వాత మనము వేసుకున్న తర్వాత అంటే లవాల గసాకలో వాల్యూ వేసుకొని హారాల కసాగులో వాల్యూ వేసుకొని కొట్టివేతలు పోయినట్లయితే కొట్టివేతలు పోగొట్టుకొని మిగతాయి మనం ఆన్సర్ చేస్తామన్నమాట. భిన్న అప్పుడు మనకేమొస్తుంది భిన్నాల కసాకు అనేది వస్తుందని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి గసాకాని మనం 3 పద్ధతుల ద్వారా కనుగొనవచ్చు అన్నమాట. ఏమిటి 3 పద్ధతుల ద్వారా గసాకాని కనుక్కుంటాం, అంటే గసాబాని కూడా అనొచ్చు. ఓకేనా, 3 పద్ధతుల ద్వారా కనుక్కుంటాము. అయితే మొదటి పద్ధతి ఏంది అంటే కారణాంక పద్ధతి. మొదటి పద్ధతి ఏంది కారణాంక పద్ధతి. రెండవ పద్ధతి ఏంది భాగాహార పద్ధతి. రెండవ పద్ధతి ఏమిటి భాగాహార పద్ధతి. దీన్ని కనుగొన్నది ఎవరే అంటే యూక్లిడ్. దీన్ని అంటే భాగాహార పద్ధతిలో గసాకాని కనుక్కోవచ్చని తెలియజేసిన వ్యక్తి ఎవరే అంటే యూక్లిడ్. ఓకేనా, తర్వాత మూడవ పద్ధతి ఏంటంటే ప్రధాన కారణాంకల లబ్ధ పద్ధతి. ప్రధాన కారణాంకల లబ్ధ పద్ధతి నేను గుర్తుపెట్టుకోండి. అంటే 3 పద్ధతుల ద్వారా చేయొచ్చు. అయితే మీకు ఏది సులభంగా ఉంటే దాన్ని యూజ్ చేసుకోవాలి మిత్రులారా, కాంపిటేటివ్ ఫీల్డ్లో. తర్వాత నెక్స్ట్, అయితే ఇది లాస్ట్ చెప్పాను మీకు ఇందాక, గసాకాను కనుగొనుటకు భాగాహార పద్ధతిని సూచించినది ఎవరు? యూక్లిడ్. ఏమిటి యూక్లిడ్? యూక్లిడ్ అయినా ఏం చేశాడు, గసాకాన్ని సింపుల్గా కనుగొనడానికి భాగాహార పద్ధతిని సూచించాడు అన్నమాట. ఓకేనా మిత్రులారా, నెక్స్ట్. అయితే ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉదాహరణకి 12,30ల గసాకాను కనుగొనండి అన్నాడు. 12,30ల గసాకాని కనుగొనమన్నాడు. అయితే మనం మొదటి పద్ధతి ప్రకారం చూద్దాం, కారణాంక పద్ధతి ద్వారా చూద్దాం మొదట మనం. అయితే దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారు అంటే ఫ్యాక్టర్స్ మెథడ్. కారణాంకాన్ని మనం ఫ్యాక్టర్స్ అంటాము. ఓకేనా, ఫ్యాక్టర్స్ మెథడ్ ప్రకారం చూసుకున్నట్లయితే మనము మొదటగా ఈ 12,30లు ఉన్నాయి కదా సంఖ్యలు, ఈ సంఖ్యలు మనం ఏం చేస్తామో అంటే మొదటగా ప్రతి సంఖ్య యొక్క కారణాంకాలు రాస్తామన్నమాట. మొదటగా మనం ఏం చేస్తాము, ప్రతి సంఖ్య యొక్క కారణాంకాలు రాస్తాము. అంటే కారణాంకాలు అంటే ఏమిటి, ఇప్పుడు 1/12, 12, 2/12 పోతుంది, 3/12, 4/12, 6/12, 12/12. అంటే ఎంతవరకు పోయింది, 12 వరకే పోయింది. 14తో పద్దె పాదు. కాబట్టి ఎంతవరకు అయితే పోతాయో అంతవరకు రాసుకోవాలా. ఇది చాలా పెద్ద పద్ధతి, అంటే కష్టం అన్నమాట. ఇలా రాసుకుంటూ పోతే మనకి టైం వేస్ట్ అవుతుంది. ఓకేనా మిత్రులు, గమనించండి. అయితే మన ప్రాసెస్ ప్రకారం వెళ్దాం. అయితే 12 వరకు దీని యొక్క కారణాంకాలు అయింది 12 వరకు. అయితే ఎన్ని కారణాంకాలు వచ్చాయి, 6 కారణాంకాలు వచ్చాయి. అదేవిధంగా 30 యొక్క కారణాంకాలు ఏమిటో చూద్దాం. 1/30, 30, 2/15, 30, 3/10, 30, 5/30, 6/5, 30, 13/30, 15/30, 31/30. ఎన్ని వచ్చాయి, 1, 2, 3, 4, 5, 6, 7, 8 కారణాంకాలు వచ్చాయి. అయితే మనం ఏం చెప్పుకున్నాం ఇందాక, మనం గసాక అంటే రెండు సంఖ్యలు లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యల యొక్క సామాన్య కారణాంకాలలో లేదా సామాన్య భాజకాలలో గరిష్ట సంఖ్యను మనం ఏమంటాము,
గసాక అంటాము. ఏమంటాము, రెండు సంఖ్యలు లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యల యొక్క సామాన్య భాజకాలలో గరిష్ట సంఖ్యను మనము గసాక అంటాం. అయితే సామాన్య కారణాంకాలు ఏమిటి? వీటిల్లో 1, 2, 3, 4 ఉన్నాయి. ఇంకేనా, తర్వాత 4 లేదు, 1, 2, 3, 6 మాత్రమే ఉన్నాయి. ఇక్కడ చూడండి, 1, 2, 3, 6 ఓకేనా, ఇది వేసుకున్నాం కారణాంకాలు. ఎన్ని వచ్చాయి? 4 వచ్చాయి. అయితే దీంట్లో గరిష్ట సంఖ్య ఎంత? ఎంత గరిష్ట సంఖ్య? 6. గరిష్ట సంఖ్య 6 కాబట్టి మనం ఏం చెప్తాము? గరిష్ట సామాన్య భాజకాన్ని 6 అని ఆన్సర్ చెప్తాము అన్నమాట. ఇది మొదటి పద్ధతి. ఓకేనా మిత్రులారా, ఒకసారి చూడండి. ఫ్యాక్టర్స్ మెథడ్ అంటే కారణాంక పద్ధతి ఏంటంటే, ఇచ్చిన సంఖ్యలకు మనం ఏం చేస్తాము? కారణాంకాలు రాసుకుంటాం. మొదటగా ఇచ్చిన ఎన్ని సంఖ్యలు ఇచ్చినా కానీ కారణాంకాలు రాసుకుంటాం. అయితే లాస్ట్ పాయింట్ ఏంటంటే, సామాన్య కారణాంకాలు అంటే వాడు ఇచ్చిన సంఖ్యల యొక్క కారణాంకాలు రాసుకున్న తర్వాత ఆ కారణాంకాలలో ఉమ్మడిగా ఉన్నాయి అంటే ఉమ్మడిగా సామాన్య కారణాంకాలు ఏమున్నాయో అవి రాసుకున్న తర్వాత దాంట్లో ఏది గరిష్టంగా ఉంటే ఆ సంఖ్యను మనము గసాబా అంటాము అని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ వన్ ఏమిటి? నెక్స్ట్ వన్ భాగాహార పద్ధతి. భాగాహార పద్ధతి సేమ్ ప్రాబ్లం, ఇప్పుడు పద్ధతి వేరు అన్నమాట. ఏమిటి భాగాహార పద్ధతి? భాగాహార పద్ధతిని ఎవరు కనుగొనింది? గసాగాని కనుగొనడానికి యూక్లిడ్. ఎవరు? యూక్లిడ్ అనే వ్యక్తి ఏం కనుగొన్నాడు అంటే, ఏం కనుగొన్నాడు, గసాకాను భాగాహార పద్ధతిలో కూడా చేయొచ్చు అని సూచించినది ఎవరు అంటే యూక్లిడ్ అని మాత్రం గుర్తుపెట్టుకోండి. అయితే ఈ పద్ధతి పక్కన చూడండి, ఇచ్చిన సంఖ్యలు ఏమిటి? 12, 30. ఇచ్చిన సంఖ్యలు ఏది తక్కువగా ఉంటే దాన్ని భాజకంలో వేసుకోవాలి, భాజకంలో రాసుకోవాలన్నమాట. తర్వాత నెక్స్ట్ సంఖ్య ఏమిటి? 30. 30ని మనము విభాజ్యంలో వేసుకుంటాం అంటే విభాజ్యంలో వేసుకుంటాము. ఓకేనా, ఆ తర్వాత ఇంక మనం భాగాహార పద్ధతి ప్రకారం చేస్తామన్నమాట. అయితే చూసుకున్నట్లయితే మనము 12, 2, 24, 12, 3, 36 పోదు కాబట్టి, దీని కాడికి ఎక్కువ కాబట్టి పోదు కాబట్టి, దీని 36 కాడికి తక్కువ ఏముంది? 12, 2, 24 ఉంది కాబట్టి 24 వేసుకున్నాము. మిత్రులారు గమనించండి, 24 వేసుకున్నాము. అప్పుడు 30లో 24 పోతే ఎంత? 6. అంతా 30లో 24 పోతే 6. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఒకటి మిత్రులారా, మనము భాగాహార పద్ధతి ప్రకారం ఎలా వెళ్తాము? చివరిదాకా వెళ్తాము అన్నమాట. అంటే 12తోనే భాగిస్తాము. ఓకేనా, కానీ ఇక్కడ ఏం మారుతుంది అంటే, ఇప్పుడు శేషం ఎంత వచ్చింది? 6 వచ్చింది. 6ని మళ్ళా భాజకంతో భాగించాలి. 6ని ఏం చేస్తాము మనము? భాజకంతో భాగిస్తాము. అప్పుడేంది, 12ని మళ్ళీ విభాజ్యంలో వేసుకుంటాము, 6 చేత భాగిస్తాము. అప్పుడు 6ల ఎంత? 12. అప్పుడు 12లో 12 పోతే ఎంత? 0. 0 దేంతో వచ్చింది? 6 ఏకంతోనే కదా, 6 ఏకంతోనే కదా చేస్తే వచ్చింది మనకి 0. అప్పుడు మనకి ఇదేంది గరిష్ట సామాన్య భాజకం ఎంత? 6. గరిష్ట సామాన్య భాజకం ఎంత? 6. ఇది గుర్తుపెట్టుకోండి మిత్రులారా. ఇంకేనా, ఎంత? 6. ఇది నెక్స్ట్ వన్. నెక్స్ట్ పద్ధతి, నెక్స్ట్ పద్ధతి ఏంటంటే ప్రధాన కారణాంకాల లబ్ధ పద్ధతి. ప్రధాన కారణాంకాల లబ్ధ పద్ధతి అంటే ఇంగ్లీష్లో ఏమంటారు? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఏమంటారు? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటారు. అయితే ఇది చాలా సులభం అండి. ఇది కూడా ఏం ఎలా అంటే కారణాంకాలు లాగానే. అయితే మనం ఏం చేయాలంటే ప్రధాన సంఖ్యలు తెలుసుండాలి, ప్రధాన సంఖ్యలు తెలుసుండాలి. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ అదే సేమ్ ప్రాబ్లం చేసుకున్నాము మనం 12, 30. అయితే ప్రధాన కారణాంకాల లబ్ధ పద్ధతి ప్రకారం చూసుకున్నట్లయితే 12 యొక్క కారణాంకాలు రాస్తాం, 30 యొక్క కారణాంకాలు రాస్తాం. అయితే కారణాంకాలు ఎట్టంటే అలా రాయకూడదు అనమాట. ఇప్పుడు ప్రధాన సంఖ్యలలో ఏ సంఖ్య 12తో పోతుందో అవే రాస్తాము అక్కడ. ఓకేనా, ఇప్పుడు చూడండి, 2 ఎక్కంతో పోతుంది, అవునా?
రెండు అక్కంతో రెండు రెండు నాలుగు అంటే టూ స్క్వేర్ సరిపోయిందా? తర్వాత మూడుతో ఒకసారి పోతుంది అప్పుడు అంత నాలుగు మూడు పన్నెండు సరిపోయిందా? అది తర్వాత ముప్పైని రెండు ఒకట్లు రెండు ప్రధాన సంఖ్య, మూడు ఒకట్లు మూడు ప్రధాన సంఖ్య, ఐదు ఒకట్లు ఐదు ప్రధాన సంఖ్య. అయితే ఇప్పుడు చూడండి మిత్రులారా, రెండు మూడు ఆరు, ఆరు ఐదులో ముప్పై సరిపోయిందా? అది తర్వాత ఇప్పుడు మనం ఏం చేసాము, కారణాంకల పద్ధతిని గసాగాని కనుగొనాలి. ఇందాక చెప్పాను మీకు లబ్ధ పద్ధతి, ఇది ప్రధాన కారణాంకాల లబ్ధ పద్ధతి. అయితే ఏం చేస్తామంటే ఇప్పుడు సామాన్య కారణాంకాలని మనం తీసుకుంటాం. సామాన్య కారణాంకాలు ఏంటి ఇక్కడ 2 × 3 ఓకేనా, రాసుకున్నామా? అప్పుడు దాన్ని ఏం చేయాలి, లబ్ధం, లబ్ధం చేయాలి. ఏం చేస్తాలో లబ్ధం చేస్తాను. ఇప్పుడు లబ్ధం చేస్తే ఎంత, రెండు మూడు ఆరు, ఇదే ఆన్సరు. సరిపోయిందా? మూడు పద్ధతులకి ఆరు వచ్చిందా? అది దీన్నే మనం ఏమంటామంటే సామాన్య ప్రధాన కారణాంకాల కనిష్ట ఘాతాల లబ్ధము. సామాన్య ప్రధాన కారణాంకాల కనిష్ట ఘాతాల లబ్ధము అంటాము. ఓకేనా మిత్రులారా, ఇది ఏమేమి పద్ధతులు, కారణాంక పద్ధతి, భాగాహార పద్ధతి, ప్రధాన కారణాంకాల లబ్ధ పద్ధతి. అయితే వీటిల్లో మెరుగైన పద్ధతి, ఈజీగా చేయవలసిన పద్ధతి ఏంటంటే ప్రధాన కారణాంకాల పద్ధతి. అయితే మనకేం తెలిసి ఉండాలి, ప్రధాన సంఖ్యలు తెలిసి ఉండాలి. అయితే ప్రధాన సంఖ్యలు తెలిసి ఉన్నట్లయితే మనం ఎటువంటి లెక్కనైనా చేయొచ్చు మిత్రులారా. ఓకేనా మిత్రులారా, ఇది అయితే ఇది ఎగ్జాంపుల్స్ డెప్త్గా వెళ్ళలేదండి, మామూలుగా నార్మల్గా వచ్చాము. అయితే మీకు డెప్త్గా కావాలనుకుంటే మా యొక్క డిఎంఆర్ స్టడీస్ యొక్క లింకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో జాయిన్ అయినట్లయితే మేము మీకు మోర్ ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరుగుతుంది మిత్రులారా, గమనించండి. ఓకేనా ఫ్రెండ్స్, మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.